పాస్టర్లకి జీతాలు ఇస్తానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే దాని మీద హిందూ సంఘాలు ఆందోళన చేస్తుంటే ఎందుకు ఇవ్వరంటూ ఇప్పుడు ఉద్యమ బాట పట్టారు పాస్టర్లు. రాష్ట్రంలో చర్చి ఉన్న ప్రతి పాస్టర్ గౌరవ వేతనం ఇవ్వాలని, 3 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను తక్షణం విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటే స్వామిదాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తాడేపల్లిలోని క్రైస్తవ ఆర్థిక సహకార సంస్థ కార్యాలయం క్రిస్టియన్ కార్పొరేషన్ ఎండి మస్తాన్ వలీకి సోమవారం వింతపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2వ దఫాలో గౌరవ వేతనం కోసం దరఖాస్తు చేసుకుని 9 నెలలు అవుతున్న లబ్ధిదారులు ఎంపిక చేయలేదని వాపోయారు. రాష్ట్రంలో 60,000 మంది పాస్టర్లు ఉంటే 5,196 మందికి గౌరవ వేతనం ఇస్తున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల వద్ద ధర్నాలు చేస్తామని స్వామిదాస్ హెచ్చరించారు. అంటే పాస్టర్